పేస్త కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజం ప్రచార రథం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 300 మీటర్ల కాలినడక అనంతరం రోడ్డుపై బైఠాయింపు తర్వాత వ్యాన్పైకి ఎక్కి ప్రసంగం అడుగడుగున పోలీసులకు హెచ్చరికలు జనం కరువు చివరి రోజు షో పేలవం అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాలేదు జనం అన్నటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు ప్రధానంగా తీసుకుని వచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ల చుట్టూతోనే నడుస్తున్నది మొత్తం పత్రికలన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో. ఇక పింఛన్దారులు పిక్ ప్యాకెటర్లు చేస్తారా పింఛన్దారులని అంటూ నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే మొన్న ఒక కాంట్రాక్టరు డబ్బులు రాలేదని చెప్పి జేబు దొంగగా మారి దొరికిపోయినటువంటి వైనాన్ని ఇక్కడ కోర్టు సీరియస్గా తీసుకుంది. ఇక పింఛన్దారులను కూడా పిక్ ప్యాకెటర్లను చేస్తారా అని నిలదీసింది అన్నటువంటి ప్రభుత్వ తీర్పు మీద హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి, అట్లాగే ఈ మూడు కూడా మీ పవర్ని ఎవరు కట్ చేయాలి, ఎస్సీ నిధులు నవరత్నాలకు అంటూ చేసినటువంటి విమర్శలని కోర్టు అడిగినటువంటి ప్రశ్నలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులు